to DNB News. Telangana Rashtra Avatarana Dasabdi Ustavalo, Bhadradri Ramayya Sannidhilo, Pratiroju, Pratyeka Karyakramalu Nirvahistunnaru. Alaya Pranganamlo, Uchita Medical Camp Nirvahistunnaru. Ee Karyakramamlo Alaya EO Ramadevi, Bhaktulaku Medical Parikshalu Chepinchi, Mandulu Pampini Cheyinchaaru. Kanti Chupu Sariga Leni Variki, Kanti Parikshalu Cheyinchi, Mandulu, Kallajodu Pampini Cheyistunnaru. Ustavallo Bhaganga, Pratiroju Sayantram, Alayamlo, Samskrutika Karyakramalu Nirvahistunnatlu, Alaya EO Ramadevi Telipaaru. జై శ్రీరామ్. మనందరికీ తెలుసు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2వ తారీఖు నుంచి 22 ముగింపు వరకు కూడా మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనది దేవాదాయ శాఖ నుంచి ఒక ప్రత్యేకమైన దినాన్ని కూడా మనకు రోజుని కేటాయించడం జరిగింది. అది జూన్ 21వ తారీఖు ఆధ్యాత్మిక దినోత్సవంగా జరుపుకోబోతున్నాము. దానికి గాను ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. అందులో ప్రతి వచ్చే ఒక భక్తుడు కూడా అందులో పాల్గొనాలని కూడా ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు కూడా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనం ప్రత్యేకమైనటువంటి పూజలు, అంటే మన రాష్ట్రంలో మరి దేశంలో కూడా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు కూడా దశాబ్ది ఉత్సవాలను స్మరిస్తూ మనము ఇక్కడంతా కూడా ప్రతి కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలు, ప్రసాద వితరణ మరియు ప్రత్యేకమైనటువంటి పూజలు, సుదర్శన హోమము, తర్వాత కొన్ని సువర్ణ పుష్పార్చన అలాంటివి కాకుండా దర్బార్ సేవను కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ మనం పూజా కార్యక్రమాలే కాకుండా ప్రజలకు అందుబాటులో చైతన్యాన్ని, భక్తులకు కలిగించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ కొన్ని కార్యక్రమాలను రోజు వచ్చే సాయంత్రం కాగానే మన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మనం భక్తులతో కూడా పాటిస్తున్నాము. చాలా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వారు మరి భక్తుల చేత కూడా నాట్య ప్రదర్శన కానీ, తర్వాత అలాగే కవి సమ్మేళనం అనేది జరుపుకున్నాము. అలాగే రోజుకు ఒక ప్రోగ్రాం చొప్పున మనము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో ఉద్యోగులను ఉత్తేజపరచాలి, ఇక్కడ దేవాలయ సిబ్బందిని అనే ఉద్దేశంతో కూడా వారికి ప్రత్యేకంగా ఆటలు ఆడించడము, తర్వాత ముగ్గుల పోటీ నిర్వహించడము, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే రోజుకొక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 13వ తారీఖు మరియు 14వ తారీఖు హెల్త్ క్యాంపులను కూడా మనం పెట్టడం జరిగింది. అందుకు గాను అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా మన భద్రాద్రి దేవాలయంకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కోసం కూడా మనం కలెక్టర్ గారికి ఒక అడ్రస్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఒకటి నెలకొల్పాలనే ఉద్దేశంతో ఉన్నాము. అందులో ప్రత్యేకంగా మనం వెంటనే అడగంగానే ఇక్కడికి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనకు ఇక్కడికి టీం వచ్చేసి, డాక్టర్స్ టీం వచ్చేసి మనకు ఈరోజు హెల్త్ సేవలు అందిస్తున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశం, అలాగే వచ్చిన భక్తుల్లో కూడా ఎటువంటి వారైనా కూడా ఇక్కడికి వచ్చి మన నేత్రాలకు సంబంధించినటువంటిది కానీ, కంటి చికిత్స కానీ, లేదా అన్ని రకాలైనటువంటి సేవలను అందించడానికి ఈరోజు రేపు హెల్త్ కార్యక్రమాలను సాగిస్తున్నాము. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.